జవం అరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంత తాపత్రయపడిన వ్యక్తిని నేను సత్యమే చెప్పేయాలి తప్ప అసత్యం ఆడకూడదని చెప్పి ఇప్పుడేనండి అదిగో అలా వెళ్ళాడు ఆయనే హనుమ అని చెప్పేయకూడదు. అలా చెప్తే ఇప్పుడు ఆయన్ని పట్టుకుని ఆయన ప్రాణములను ఉత్తరించేశారనుకోండి, ఆ పాపం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. అందుకే వాక్కు గురించి చెప్పినన్ని నియమాలు మీకు వేదంలో దేని గురించి కనపడం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, అన్ని నియమాలు చెప్తుంది. సత్యం చెప్పు, సత్యం చెప్పమన్నారు కదా అని చాలా కఠినంగా నువ్వు ఫెయిల్ అయిపోయావాయి అని చెప్పకు. ఏమిటో నెంబర్ కనబట్టలేదురా, రేపు ఏమైనా వస్తుందేమో చూద్దాం సవరణ అన్నారు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పు. నబ్రూయాత్ సత్యమ ప్రియం, సత్యమే కదా అని అప్రియమైన మాట ఇన్నాళ్ళకి నా బతుక్కో మంచి నిజం చెప్పే అవకాశం కలిగిందని వాడు పూర్ణాహుతి చేస్తుంటేనే వెళ్ళి ఆవిడ మీ పెదనాన్న గారు పోయారని చెప్పకూడదు, కాసేపు ఆగాలి. కాబట్టి నబ్రూయాత్ సత్యమ ప్రియం, సత్యంచ నానృతం బ్రూయాత్, సత్యం చెప్పమన్నారు కదా అని చెప్పి వాడికి ప్రియంగా చెప్పమన్నారు కదా అని అబద్ధాలు వెళ్ళి వాడికి సంతోషం కలుగుతుందని చెప్పానండి అని చెప్పకూడదు. కాబట్టి అవతలవాడి ప్రాణం పోతోంది అన్నప్పుడు వాడి ప్రాణం నిలబెట్టడం పెద్ద ధర్మం. దానికోసం ఆవిడ అబద్ధం ఆడితే అది దోషం కాదు. దేని వలన దోషం కాదు? తన తీర్పు వలన దోషం కాకపోవడం కాదు, వేదహృదయము చేత దోషము కాదు. దోషము కాదు అని చెప్పేటప్పుడు నాకు అనిపించింది కాబట్టి దోషం కాకుండా పోదు, సీతమ్మ కనిపించింది కాబట్టి దోషం కాకుండా పోదు, వేదం అలా చెప్పుంటే అది దోషం కాకుండా పోతుంది. అది మీరు పట్టుకోవాలి. రామాయణం వేదోపబ్రహ్మణం, వేదము యొక్క మర్యాదని రామాయణం నిలబెట్టాలి. అంటే ఆవిడ ఇంత తత్తరపాటులో కూడా ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఏది చెప్తుంది అంటే శాస్త్రాన్ని ఆధారం చేసి మాట్లాడుతుంది. శాస్త్రము ఆధారము లేకుండా తన బుద్ధికి తోచిన మాట ఆవిడ మాట్లాడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ, ఇది చెయ్యాలా ఇది చేయకూడదా అంటే నాకు తోచి చెప్పకూడదు, శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఆవిడ వేద ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని ఆవిష్కరించింది. అది ధర్మం అంటే తప్ప పక్షపాత బుద్ధితో సీతమ్మ వ్యవహరించిందని భావన చేయకూడదు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, అవతల ఒత్తిళ్ళలో ఉన్నారు, ప్రభువుకి ఈ మాట చేరిపోవాలి లేకపోతే ఆయనకు ఆగ్రహం వస్తుంది, ప్రమదావనం పాడైపోయిందని గబగబా పరిగెత్తుకెళ్ళారు. వాళ్ళు వెళ్ళి, అయ్యా ప్రమదావనాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం పాడి చేసింది, అది విష్ణు తేజస్సో అగ్ని తేజస్సో ఇంద్ర తేజస్సో తెలియదు, కానీ దానికి అలసట ఉన్నట్టు కనపట్టలేదు, అది ప్రమదావనాన్ని అంతటినీ భంజించింది. కానీ ఏమి విచిత్రమో, అది సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షం జోలికి మాత్రం వెళ్ళలేదు. సరికదా, నీకు అత్యంత ప్రియమైన సీతమ్మతో ఆ వానరం మాట్లాడింది. ఇది వాడి కోపం. ప్రమదావనం పోతే వాడికి పెద్ద బాధ కాదు, మళ్ళీ రేపు పొద్దున్న హార్టికల్చరిస్ట్ని పిలిచి వేయించేసుకుంటాడు, అది కాదు వాడికి బాధ. తపశ్శక్తితో సృష్టిస్తాడు వనాన్ని మళ్ళీ, అందుకు బాధపడడు. తాను ఇంతకాలం నుంచి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే మధ్యలో గడ్డి పరక పెట్టి తప్ప మాట్లాడనటువంటి తల్లి ఎవరితోనో ప్రియంగా మాట్లాడింది, ఇది వాడు అంగీకరించలేడు. మగ కోతైనా సరే, ఇంక ఇంతకన్నా రాక్షసత్వం అంటే అర్థమేముంది నాకు చెప్పండి. మహర్షి రచనలో గొప్పతనం ఎక్కడుంటుందంటే వాడు రాక్షసుడు, వాడు రాక్షసుడు అని నాలా 100 మాటలు అనరు. వాడు చేసింది చెప్తారు, రాముడు చేసింది చెప్తారు. రాముడు చేసింది చెప్పినప్పుడు ధర్మాత్ముడని మనమే అనాలి, రావణుడు చేసింది చెప్పినప్పుడు వాడు దుర్మార్గుడని మన చేత అనిపిస్తారు. ఎందుకు అలా అనిపిస్తారంటే నీకు అదే అర్థమైపోయిన తర్వాత ఇంకా నువ్వు అలా ఉండడానికి వీల్లేదని. రావణుడు దుర్మార్గుడు అని మన పని మనం చేసేసుకోమని కాదు, మనం అలా చేయకూడదు అని తెలుసుకోవాలి. అది సౌందర్యం, అది సుందరకాండ, అది సందేశం ఇవ్వడం అంటే. కావ్యం కదూ, పరమమధురంగా ప్రియాతిప్రియంగా మాట్లాడుతూ సందేశాన్ని ఇస్తారు మహర్షి. అది వాల్మీకి రామాయణ వైచిత్రి. కాబట్టి ఎప్పుడైతే సీతమ్మ తల్లితో ఒక వానరం మాట్లాడిందన్న మాట విన్నాడో, తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిస స్నేహబిందవ.
బాగా నూనె పోసేసినటువంటి దీపపు కుండిలో ఒత్తి బాగా వేసేసి వెలిగిస్తే ఎక్కువగా నూనె పీల్చుకున్నటువంటి కారణం చేత అగ్నిహోత్రంతో వెలుగుతున్నటువంటి ఆ దీప పుంజం, ఆ కాంతి పుంజం నేల మీదకి ఎలా వెలుగుతూ రాలి పడుతుందో అలా తనయందు అంత తనకి ఆమె యందు అంత ప్రీతి ఉండగా తనతో మాట్లాడని సీతమ్మతో ఎక్కడి నుంచో వచ్చిన ఒక మహావానరం మాట్లాడిందని, ఆ మహావానరంతో సీతమ్మ మాట్లాడిందని, ఆ సీతమ్మ పట్ల వానరానికి భక్తో ప్రీతో ప్రేమో ఉందని, ఉన్న కారణం చేత తనకి ప్రియమైన అశోకవనాన్ని భంజించి సీతమ్మ కూర్చున్న చించుపావృక్షాన్ని మాత్రం రక్ష చేసిందన్నది అసలు లోపల ఇమడదొక్క క్షణం కూడా, అగ్నిహోత్రంలా పడిపోతుందంతే. అందుకని కంటి వెంట బాష్పధారలు పడ్డాయిట. అది ఏడుపు కాదు, ఆగ్రహం. అంత కోపంలో నీటి బిందువులు పడ్డాయిట. లోహితాక్షం మహాబాహుం మహారచిత వాసనం అంటారు మహర్షి, ఎర్రటి కళ్ళతో ఉంటాడు. ఆ లోపలి రజోగుణం వ్యక్తం అవుతూ ఉంటుంది కళ్ళల్లోంచి, అంచులు కూడా ఎరుపుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా రామాయణంలో వర్ణన చదవండి, సీతమ్మ గురించి మాట్లాడితే నలుపైన కనుకొలుకలు ఉన్నదానా అని పిలుస్తుంటారు, అశితీక్షణ అంటారు. అంత బాధలో ఉండి కూడా ఆమె కన్నులు నల్లగా ఉంటాయి. అంటే అమాయకత్వం అజ్ఞానం తెలియని వాడు బాగుపడాలి బాగుపడాలి బాగుపడాలన్నది లోపలుంది కాబట్టి రజోగుణంగా వ్యక్తం అవ్వలేదు. అది సాత్విక బుద్ధిగా ఉండిపోవడం ఆమె కన్నుల నల్లతనానికి గుర్తు. ఆమె కన్నులే ఎరుపెక్కితే ఇక లోకం నిలబడుతుందా? అది ఆవిడ గొప్పతనం, ఇది రావణుని లేకితనం. కాబట్టి కంటి వెంట నీటి చుక్కలు పడ్డాయి. వెంటనే 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు. ఆగ్రహానికి వశుడైపోయినటువంటి వాడి తత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి ఇది ఉదాహరణ. అప్పటి వరకు హనుమ చేసినది కేవలం అశోకవన భంజనం అంతే. అది ఒక పెద్ద కోతి కూడా చేస్తుంది. 4 చెట్లు విరిచేయడం పెద్ద విశేషం కాదు. ఆ పని చేసినందుకు దాన్ని పట్టమని లేదా కొట్టమని దాన్ని చంపమని ఎంతమందిని నియోగించాడో తెలుసా? 80,000 మంది. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఏ వానరం సీతమ్మతో మాట్లాడిందో ఆ వానరం మళ్ళీ నోరు అని తెరవడానికి వీల్లేదు. 80,000 మంది ఒక్కొక్క బాణమే వేసిన. ఓ కోతి శరీరం ఎంత ఉంటుంది? అంగుళం చోటు లేకుండా బాణాలు దిగిపోయి కింద పడిపోలేదు. ఇక మళ్ళీ దాని ఊపిరి వాక్కుగా మారడానికి వీల్లేదు. అది వడి కక్ష. ఇది ప్రమాదం. అవతలి భూతం ఎటువంటిదన్నది కూడా ఆలోచించకుండా ఇంతమందిని ప్రయోగించాడంటే లోపల ఎంత విశృంఖల కాముకత్వం ఉన్నవాడో చూడండి. చెప్పారా మహర్షల, మీరు అలా అన్వయం చేసుకోవాలి శ్లోకాన్ని. అది మహర్షి యొక్క రచనా వైచిత్రి. ఎందుకు తీసేశాడు మహానుభావుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి యొక్క బొటనవేలు? అంటే మహారాజులు వేటకెళ్ళినప్పుడు వాళ్లతో వేట కుక్కలు వెడతాయి. వేట కుక్కలు విచిత్ర వేషధారణ ఉన్న వాళ్ళని చూస్తే అరుస్తాయి. అది లక్షణం. పాకల్లో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర కాస్త వాళ్ళు ఇచ్చినటువంటి అన్నం తిని కుక్కలు బ్రతుకుతూ ఉంటాయి. శీతాకాలంలో మార్నింగ్ వాక్ వెళ్ళేటటువంటి వాడు పెద్ద స్వెక్టర్ ఒకటి వేసుకుని మంకీ క్యాప్ ఒకటి వేసుకుని వెళ్తున్నాడు అనుకోండి, వాడు ఎంత ఉత్తముడైనా ఒకవేళ వాడు పోలీస్ అధికారి అయినా వాడి మీద పడుతుంది కుక్క. ఎందుకంటే దానికి ఆ వేషధారణ విచిత్రంగా ఉంటుంది. మహారాజు వెంట వచ్చినటువంటి వేట కుక్కలకి ఒక గిరిజనుడుగా కనపడుతున్నటువంటి ఏకలవ్యుడిని చూసి ఆశ్చర్యం వేసి భౌ అంది. అన్నప్పుడు నోరు ఇలా తెరుచుకుంది. తనని చూసి అరిచింది కాబట్టి కోపం వచ్చి ఏకకాలంలో 8 బాణాలు వేశాడు పైకి కిందకి. ఇక మళ్ళీ ఇలా తెరిచిన కుక్క నోరు ఇలా మూసుకోకూడదు. తీసేశాడు బొటన వేలు ద్రోణాచార్యులు వాడు. ఒక కుక్కరిస్తే 8 బాణాలు వేసిన వాడివి, రేపు నీకు విలువిద్యనిస్తే లోకాన్ని పాడు చేసేస్తావు అహంకారంతో, ఉండడానికి వీల్లేదు. పాత్రత లేని చోట విద్య ఉండకూడదు. విద్య ఇచ్చేయడం కాదు, పాత్రతని గుర్తెరిగి ఇవ్వాలి. సర్వే వేదవిధశ్యురాహ సర్వే లోకహితేరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణై. వీడికిస్తే లోకం బాగుపడుతుందా? అంటేనే కొన్ని కొన్ని విద్యలు ఇచ్చేవారు. అంతేకాని గురువులకి పక్షపాతాలు ఇవ్వకపోవడం ఉండదు. మనం ఆ కళ్ళజోళ్ళు ఎట్టుకుని చూసి మహాత్ముల్ని ఏ వాంగ్మయాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ సాగిలబడి నమస్కరించాయో అటువంటి భారతంలో ద్రోణాచార్యుల వారికి కూడా వేలు పెట్టి మాట్లాడడం మన చేతకానితనం, మన కుసంస్కారం తప్ప ద్రోణుడి తక్కువతనం కాదు. కాబట్టి ఆగ్రహించి 80,000 మంది కింకరుల మూకని పంపాడు. ఆయన ఒక యోగి హృదయంతో ఉన్నారు, పరమ నిర్భయత్వం,
ఎంత మంది రానివ్వండి, ఇప్పుడు ఆయనకి భయం లేదు. ఎందుకని, కేవలం వాక్కు చేత భయం నిర్భయత్వం కాదు, ఆత్మగా ఉండిపోయిన నిర్భయత్వమే కాదు, అసలు ఆయన జన్మ యందు ఆ లక్షణం ఉంది. అంతమంది దేవతలు లోకంలో ఎప్పుడైనా ఎవరినైనా అనుగ్రహిస్తే ఏదో ఒక్కొక్క వరం ఇస్తారు. హనుమ యొక్క జననమునందు మాత్రం ఉత్తరకాండలో ఒక విచిత్రం జరిగింది. ఇప్పుడు నేను ఆ వివరం అంతా ఎలా చెప్పగలను, కానీ ఒక్క మాట చెప్తా. ఒక్కొక్క దేవత వచ్చి ఒక్కొక్క మాట చెప్పింది, నువ్వు నా అస్త్రము చేత కట్టబడవు, నా అస్త్రము చేత మరణించవు. పరమేశ్వరుడు వచ్చాడు, పాశుపతాస్త్రానికి కట్టుబడవు. వరుణుడు వచ్చాడు, వరుణ పాశములకు కట్టుబడవు. యముడు వచ్చాడు, నా పాశములకు కట్టుబడవు. ఇప్పుడు ఏ దేవతల చేత ఆయన అవచ్యుడు? స్వచ్ఛంద మరణం, తను కోరుకుంటేనే పడిపోతాడు. ఇంతటి మహాబలవంతుడు, రాక్షసులు లెక్క ఆయనకి. కాబట్టి నిర్భయత్వం అన్నది శరీరత, ఆత్మత, ఏకకాలమునందు ప్రకాశించినటువంటి యోగి వాంగ్మయం మొత్తం మీద ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే, ఇంకొకరు లేరు. అందుకే ఆయన తోరణం ఎక్కి నిర్భయంగా కూర్చున్నారు, ఉన్న దాంట్లో అందరికీ కనపడేటట్టు కూర్చున్నారు. అందులోంచి రావాలి, అందులోంచి పోవాలి, ఎక్కి కూర్చుని చెప్తున్నారు. అందుకే దాన్ని జయమంత్రం అంటారు. ఒక యోగి నోటి వెంట వచ్చిన మాట కనుక అది ఎప్పుడు ఎక్కడ ఎవరు జరిగినా వారికి జయాన్నే ఇస్తుంది. అంటే తప్పుడు పని కోసమని కాదు నా ఉద్దేశం. ధార్మిక కార్యం మీద వెళ్ళేటప్పుడు అది మంత్రమే, అది శ్లోక రూప మంత్రం కాబట్టి దానికి అంగన్యాసకరన్యాసాలు అవి ఏం చెయ్యక్కర్లేదు. ఏ భయంలో ఉన్నా సరే దాన్ని చదవచ్చు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అన్నారు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి జయాన్ని పొంది శోభిస్తున్నాడు. నా ప్రభువైనటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయల యందు ప్రకాశిస్తూ జయంతో శోభిస్తున్నాడు. ఆయన యొక్క సచివుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి అయిన నా పేరు హనుమ. నాకేమి భయం లేదు, నాకు ఆయుధాలు అక్కర్లేదు. రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను, పాదముల చేత తొక్కి చంపేస్తాను, గోళ్లతో గీరి చంపుతాను, వక్షస్థలంతో ఢీకొట్టి చంపుతాను, తొడల కింద పెట్టి నలిపేస్తాను, ఏ ఆయుధం అక్కర్లేకుండా ఈ లంకాపట్టణాన్నంతటినీ పీడించేస్తాను, 1000 మంది రావణాసురుడు నాతో యుద్ధానికి వచ్చినా సరే నాకు వాళ్ళొక దోమ, అరిచేతు కింద పెట్టి మర్దించేస్తాను, సీతా దర్శనం కోసం వచ్చాను, అమ్మ దర్శనమైంది, ఈ లంకని విడిచిపెట్టే ముందు మళ్ళీ సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగిన వాడు పట్టవచ్చు. ఇంత ధైర్యంతో కాంచన లంకకెళ్ళి చెప్పి తోరణమెక్కి కూర్చుని భయపెట్టినవాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. అది రావణాసురుడి జీవితంలో మొట్టమొదటిసారి లంకలోనే భయపడడానికి హేతు అయింది. 80,000 మంది కింకరుల మూక ప్రభువు ఆజ్ఞాపించగానే అదేదో సామాన్య వానరం పట్టుకోవచ్చని వచ్చారు. ధనస్సులు పట్టుకున్నారు, బాణాలు పట్టుకున్నారు, వేస్తున్నారు. హనుమ యొక్క శీలంలో, హనుమ యొక్క వైభవంలో అత్యద్భుతమైన విషయాల్లో ఒకటి, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఎంత వేగమో చెప్పలేము శరీరానికి. అసలు మీరు ఒకటి ఆలోచించండి, మన శరీరానికి అంత వేగం ఉండదు, మనసుకొక్కదానికే వేగం ఉంటుంది. శరీరానికి వేగం లేకుండా మనసుకొక్కదానికి వేగం ఉన్నందుకు మనం 10 నిమిషాలు ధ్యానం చేయడానికి కూర్చోలేము. ఇందాక నాతో ప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నారు, ధ్యానం చేసేవాడు ఎక్కడ దొరుకుతాడని. ఎందుకు అన్నారు ఆ మాట అంటే, మనసు నిలబెట్టే ప్రయత్నం చేసేవాడు ఎక్కడ ఉంటాడు? మనసు ఉరకల పరుగుల మీద పెడుతుంది. మనసు ఎంత వేగంగా పెడుతుందో హనుమ కూడా అంత వేగంగా పెడతాడు. అంత వేగంగా వెళ్ళే శరీరం, అంత వేగంగా వెళ్ళే మనసు రెండూ ఉండి ఆయనంత ప్రశాంతంగా కూర్చుని రామనామ జపం చేసేవాడు లోకంలో ఇంకోళ్ళు లేడు. రెండు భిన్నత్వములు ఆయన ఎందు సిద్ధించాయి, హనుమ ఎందు. కాబట్టి అర్ధయిత్వాపురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. రావణాసురులు 1000 మంది వచ్చినా చంపేస్తాను, నాకు భయం లేదు, పైన కూర్చునున్నారు. 80,000 మంది కింకరుల మూక వెంటనే చూశారు, ఇంతమంది బాణాలు వేశారు, లక్ష్యం హనుమ ఒక్కరే. 80,000 బాణములు వచ్చి మీద పడితే అవి తన మీద తగలకుండా ఎంత పర్వతాకారంతో ఉన్నారో అంత చిన్న ఆకృతిలోకి వెళ్ళిపోతారు. ససించప్యాత్మనక్కాయం బహువ అంగుష్టమత్రక, కేవలం సర్గల కింద చదవకండి, అదొక అద్భుతం అంతే.
చిన్నవారైపోయి 80,000 మంది ఆయన ఎటు వెడుతుంటే అటువైపు బాణాలు వేస్తుంటే అలా కనబడ్డారని 80,000 బాణాలు వేస్తే 80,000 బాణముల మధ్య తిరుగుతూ తప్పుకుంటారు. అదే ఇంద్రజిత్ ఆశ్చర్యపోయాడు, అసలు ఈ వేగం ఏమిట్రా అని అడిగాడు. ఇంత గొప్ప ఇంద్రజిత్ అసలు ఈ హరివీరుణ్ణి చంపడం తర్వాత అసలు ఈ వేగం ఏమిటి, దీన్ని ఎలా ఆపడం, అందుకేశాడు బ్రహ్మాస్త్రం. అంతటి వేగం ఉన్నవారు, ఆ వేగం ఏమైందో తెలుసా, భక్తుల పాలిట వరం. అందుకే ఎంత కష్టంలో ఉండండి, రామనామ జపం చేస్తే చాలు, రామనామం చెప్తే చాలు వచ్చేస్తారు. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, అబద్ధాలాడడం నా జన్మలో లేదు. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్తుండేవారు, ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే బయటికి వచ్చేస్తాడని. వివరాలు చెప్పడం ఎందుకు కానీ, ఈ మధ్యకాలంలో ఒకనకొక వ్యక్తి అపారమైన కష్టంలో పడిపోయాడు, విదేశం నుంచి వచ్చి అన్నీ పోయాయి పాస్పోర్ట్తో సహా. ఏం తెలియాలో తెలియనటువంటి స్థితిలో నా దగ్గరికి వచ్చి, గురువుగారు ఏం చేయమంటారని అడిగాడు. మకుటధారణ సర్గ చదువుకోండి అన్నాను. మకుటధారణ సర్గ పారాయణం 3 రోజులు చేశాడు, నాకు చెప్పడానికి కూడా సమయం లేక అతనికి అన్నీ దొరికేసాయి, తీసుకొచ్చి ఇచ్చేశారు వెళ్ళిపోయి విదేశాలు. అయ్యా నేను ఇక మానకుండా రోజు చదువుకుంటున్నానండి అన్నాడు. రామాయణంలో ఒక్కొక్క సర్గకంతంత శక్తి ఉంది. ఆయన ఎక్కడో గంధమాదన పర్వతం మీద ఉండొచ్చు, మీరు నమ్మి నమస్కరించండి, మూర్తి అక్కర్లేదు ఆయన విషయంలో, నమ్మి నిలబడి పిలిస్తే చాలు, వెంటనే వచ్చి రక్ష చేస్తారు మహానుభావుడు. అంతటి అద్వితీయ స్వరూపం. అందుకే చంద్రశేఖర భారతీస్వామి వారు పుస్తకం పెట్టుకుని భక్తితో చదువుతుంటే వచ్చి కూర్చునేవారు. ఆయనే చేశారు నిర్ణయం, సుందరకాండ చెప్తే ఖాళీ కుర్చీ వెయ్యాలి, హనుమ వచ్చి కూర్చుని తీరుతారు. కాబట్టి మహానుభావుడు అపారమైన వేగంతో ఈ 80,000 మంది కింకరుల మూక మధ్యలోంచి తప్పుకుంటూ ఒక పరిఘని తీసి 80,000 మందిని కొట్టి చంపేశారు. ముద్దైపోయి కింద పడిపోయారంతే, మళ్ళీ ఇక గుర్తుపట్టడానికి కూడా ఏమీ లేదు. అంత ముద్దైపోయి రాక్షసులందరూ 80,000 మంది కింకరులు మడిసిపోయారు. పోన్లేండి అమృతవర్షం, పట్టాభిషేక సర్గకు వచ్చి రామచంద్ర సీతాదర్శనమైన విశేషం కదూ. కాబట్టి 80,000 మంది కింకరులు మడిసిపోయారు. మడిసిపోతే ఆయన ఈ వార్త రావణుడికి వెళ్ళాలి, వెళ్ళి 80,000 మంది మడిసిపోయారని మిగిలినటువంటి వాళ్ళని పంపించాలి. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకు, చూశారు పక్కనే ఉంది. సుందరకాండలో ఇంతకుముందు చెప్పారు కదూ, సదదర్శ విదూరస్థం చైత్య ప్రసాదముచ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. కైలాస పర్వతంలా మెరిసిపోతూ తెల్లగా 1000 స్తంభాలతో అంత ఎత్తు ఉన్నటువంటి చైత్య ప్రసాదాన్ని చూశారు. ఎగిరి వెళ్ళి ఆ ప్రసాదం మీద పడి తన పరిఘల వంటి బాహువుల చేత ఒక్కసారి కదిపేసి ఆ భవనాన్నంతటినీ కూల్చేశారు. ఒక పెద్ద మహానాదం చేసేసరికి అక్కడ ఉన్న పక్షులు, క్రూర మృగాలు, సాధు మృగాలు, రక్షకులు, గుండెలు బద్దలై చచ్చిపోయారు. వెంటనే ప్రసాదస్య మహంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్థం భ్రామయామాసా శతదారం మహాబలం తత్ర చాగ్నిస్ సమభవ ప్రసాదస్యప్యదహ్యత. ఆ 1000 స్తంభాల మంటపానికి ఉన్నటువంటి ఒక బంగారు స్తంభాన్ని ఊడబెరికి గిర్ర 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 తిప్పారు. గాలితో ఘర్షణ పొందినటువంటి స్తంభంలోంచి విపరీతమైన అగ్నిహోత్రం పుట్టి ఆ భవంతి బంగారము అంతా కాలి కరిగిపోయి ప్రవాహం కింద వెళ్ళిపోతున్నాయి. దానికి తాపడం చేసినవన్నీ పేలిపోతున్నాయి. అప్పుడు ఆ భవనం దగ్గర నుంచి మళ్ళీ తోరణం మీదకు వచ్చి కూర్చుని మళ్ళీ చెప్తున్నారు, అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాయైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అంటూ ఒక మాట చెప్పారు. లంకలో అందరికీ వినపడేటట్టు మహానాదం చేసి చెప్పారు. మాదృశాని సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వాలనేంద్రాణం సుగ్రీవ వశవర్తిన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూతన నేయమస్తి పురీం లంకాం నయూయం నచరావణ యస్మాద్ ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. నేనొక్కడనే కాదు, నన్ను చూస్తేనే మీరింత హడిలిపోతున్నారు,
నా వంటి వారు సుగ్రీవుడి దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు, సీతమ్మ కోసం దశ దిశల ఆకాశంలో భూమి కింద సముద్రాల్లో అన్వేషిస్తున్నారు. ఒక్కొక్కరు 10 ఏనుగుల బలం కలిగిన వారు, 100 ఏనుగుల బలం కలిగిన వారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, లెక్క పెట్టలేనంత బలం కలిగినటువంటి వారు సుగ్రీవు ఆజ్ఞకి వశవర్తులు. సుగ్రీవుడు సీతమ్మ జాడ తెలిసింది కాబట్టి వానర సైన్యంతో రామచంద్ర ప్రభువుతో కలిసి వచ్చేస్తాడు. మీ లంక ఉండదు, మీరుండదు, రావణుడు ఉండడు. ఓ యోగి నోటి మాట, నాశనం అయిపోయింది లంక. కాబట్టి నేయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణః. మీరుండరు, లంక ఉండదు, రావణుడు ఉండడు. ఎందుకుండరు? ఒక్కటే కారణం, యస్మాదిక్ష్వాకునాధీన బద్ధం వైరం మహాత్మన, పరమధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు, ఆ కారణానికి లంక నాశనం అయిపోతుందన్నారు. అన్నారు, ఈలోగా జంబుమాలి అని సైన్యాధిపతి ప్రహస్తుని యొక్క కుమారుడు, అతన్నిచ్చి పంపించాడు. వాడు గాడిదల రథం ఎక్కొచ్చి అర్ధచంద్రాకార బాణములను హనుమ యొక్క పాలభాగమునందు నాటాడు. నిత్తురు కాల్వలు కట్టి కంటి మించి కారింది ఆయనకి. ఎర్రగా బాలసూర్యుడిలా ప్రకాశిస్తున్నారు నెత్తుటితో. వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆ జంబుమాలి యొక్క బాణాలకి దొరకకుండా ఎగిరి ఒక్కసారి కిందకొచ్చి తన అరచేతితో కొట్టారు. రథాన్ని, గుర్రాల్ని, జంబుమాలిని కలిపి చరిచారు. ఇంత ముద్ద అలా కొట్టేశారు. ఆయన బలం అటువంటిది. ఒక్క చరుపుతో జంబుమాలి మరణించాడు. మళ్ళీ వెళ్ళింది వార్త. 7 మంత్రిసుతుల్ని పిలిచాడు, పరమపరాకుగా వెళ్ళండి, ఇక భయం వాడిలో పెరుగుతోంది, ధైర్యం ఈయనలో నిలబడుతోంది. ఇది ఓటమి అన్న మాటకు అర్థం. మానసికంగా చచ్చిపోవడం అన్న మాటకు అది అర్థం. పరమజాగ్రత్తగా వెళ్ళండి, అది సామాన్య వానరమని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు నేను ఎన్నో వానరాల్ని చూశాను, ఇటువంటి బలాన్ని చూడలేదు. చాలా అప్రమత్తులై వెళ్ళి బాణప్రయోగం చేసి ఆ హరివీరుణ్ణి పట్టుకుని రండి అన్నాడు. 7 మంత్రిసుతులు వచ్చారు, యుద్ధం మొదలుపెట్టారు. ఎవరొస్తే మాత్రం అగ్నిహోత్రం ముందు నిలబడతారు కనుక. తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపః, ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్, ప్రమమా ధోరసాకాంశ్చి ఊరుభ్యానపరాన్ కతి కపిహి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితాభూవి అన్న నరమహర్షి. తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపః, పర్వతాకారమంత శరీరంతో పెరిగి గోళ్లతో కొంతమంది గుండెలు బదలగొట్టేశారు, కొంతమందిని తలతో ఢీకుని కొట్టేశారు, కొంతమందిని గుండెలతో చరిచి పడగొట్టేశారు, కొంతమందిని తొడల కింద పెట్టి తొక్కేశారు, కొంతమందిని పాదాల కింద పెట్టి తొక్కేశారు, కొంతమందిని చేతులతో మర్దించేశారు. అందుకే మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. అసలు అటువంటి యుద్ధం ఉండదు లోకంలో. ఆయన అప్రమేయమైనటువంటి బలపరాక్రమాలు అటువంటివి. కాబట్టి ఇంతమంది చచ్చిపోయారు. వచ్చిన వాళ్ళు రావడం కనపడుతోంది, వెళ్ళిన వాడు ఒక్కడ కనపడ్డాడు. ఇంతమంది చచ్చిపోయారు. 7 మంత్రిసుతులు అయిపోయారు, కబురు వెళ్ళింది. 5 సేనాగ్రనాయకుల్ని పిలిచాడు. సవిరూపాక్ష యూపాక్ష దుర్ధరం జైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ అని ఆ 5 కూడా హనుమ మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఆయన్ని పట్టి తీసుకురమ్మన్నాడు. వాళ్ళ వెనక కొన్ని లక్షల సైన్యం బయలుదేరింది. ఇంతమంది వచ్చారు, హనుమతో యుద్ధం మొదలుపెట్టారు. మళ్ళీ తోరణం ఎక్కుతారు, కూర్చుంటారు, మళ్ళీ జయమంత్రం చెప్తారు. మళ్ళీ పర్వతాకారం అంతా పెరిగిపోయారు, ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి ఆ పైనుంచి వచ్చి ఒక్కసారి ఆ రథం మీద అరిచేత్తో కొడుతూ ఉంటారు. తత సమృతాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం నిహాయ నపతద్భూమౌ దుర్ధరం త్యక్త జీవిత. 8 గుర్రాలు పూంచినటువంటి దుర్ధరుని యొక్క రథము వాడు నొగ్గు నుగ్గైపోయారు. ఆ 5 ఒకడు పోయాడు, 4 ఉన్నారు. విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రహస భాసకర్ణుల్లో ఇంకా వెంటనే అక్కడ ఒక పెద్ద మద్ది చెట్టు కనపడింది, సాలవృక్షం. ఆ చెట్టుని ఊపి పెకలించారు పైకి, గిర్ర 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 తిప్పి కొట్టారు. ససాల వృక్షమాసాద్య సముత్పాట చవానర తావుభౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మజ. ఆ చెట్టు పట్టుకుని గిరగిర తిప్పి కొట్ట దెబ్బలకి 2 రాక్షసులు చచ్చిపోయారు. ఇక మిగిలింది 2. ఆ 2 వస్తున్నారు యుద్ధానికి. చూశారు, సముత్పాటగిరే శృంగం సమృగం వ్యాళపాదపం జగాన హనుమాన్ వీరో రాక్షసౌ కపికుంజరః.